మహాజ్ఞానం తూర్పు దేశాలలో ఉందా? మహాజ్ఞానం తూర్పు దేశాలలో ఉందా? జ్ఞానము జ్ఞాని అన్న ఈ పదాలు అంటే దేవునికి స్వతహాగా చాలా కోపాన్ని పుట్టించే పదాలండి. కొందరికి కొన్ని మాటలంటే పడవు. తెలుగు భాషలో నచ్చని పదం ఒక ఆయనకు ఉందట. అలాగే దేవునికి కూడా నచ్చని పదం ఉంది. అదేంటంటే జ్ఞాని అని ఎవడన్నా అనుకుంటున్నాడంటే, జ్ఞానం ఇది అని ఎవరన్నా అంటున్నారంటే, దాన్ని ఖండించటంలో మొట్టమొదటి స్థానంలో ఉండేవాడు దేవుడు. నీకే ప్రసంగ గ్రంథంలో అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యిర్మీయా గ్రంథంలో మరో మాట ఉంది 9వ అధ్యాయంలో, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు అంటాడు. కారణం ఏంటంటే మనం అనుకుంటున్నటువంటి విధానం వేరు, జ్ఞానానికి మనం ఇస్తున్న నిర్వచనం వేరు, దేవుడు అనుకుంటున్న విధానం వేరు, దేవుడిస్తున్న నిర్వచనం వేరు. ఈరోజు అభివృద్ధి మనిషి జ్ఞానము, జ్ఞాని మనిషి అయ్యాడు, ఆధునిక మానవుడు గొప్పవాడయ్యాడు అని మనం చెప్పుకోవటానికి సూచికలుగా లేక ప్రమాణాలుగా లేక గుర్తులుగా వేటిని మనం చూపిస్తాము అంటే, ఒకప్పుడు కాలినడకన ఎక్కడికైనా వెళుతూ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆకాశములో పక్షులే కాకుండా విమానాలు కూడా ఎగురుతూ ఉన్నాయి. అందులో మనం ప్రయాణం చేస్తూ కొన్ని నిమిషాలలోనే లేక కొన్ని గంటలలోనే ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళగలుగుతున్నామని చెబుతున్నారు. మీరు గమనించినట్లయితే 4వ తరగతి సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రం రెండు కలిసి ఉంటాయండి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని. అందులో ఒక పాఠం ఉంది విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అని చెప్పి, ఆ పాఠంలో ఈ మాట చెప్పడం జరిగింది. పాత రోజుల్లోనటండి, కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఇద్దరూ ఒకటేనట. కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఇద్దరూ ఒకటే అనేటటువంటి ఆ మాటను ఆ కాలంలో ఉపయోగించడానికి కారణం ఏంటంటే, అప్పుడు కాలినడకన కాశీకి ప్రయాణం మొదలుపెట్టాడంటే పోయేటప్పుడు మార్గ మధ్యంలోనే పోవచ్చు, అలాగే ఒకవేళ కాశీకి సక్సెస్ఫుల్గా వెళ్తే తిరిగి మార్గ మధ్యంలో వచ్చేసరికి జీవితకాలం సరిపోకపోవచ్చు లేక ప్రమాదాలు సంభవించవచ్చు. కారణం ఏంటంటే అప్పుడు రోడ్డు మార్గాలు లేవు, రైలు మార్గాలు లేవు, ఏ మార్గం లేదు కాలి మార్గం తప్ప. అందుకొరకు అప్పటి కాలంలో ఈ మాటను సెలవించడం జరిగింది మన వాళ్ళంతా. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి అధునాతన టెక్నాలజీ అంతా కూడా జ్ఞానానికి, మానవ జ్ఞానానికి ప్రతీక అని మనం అనుకుంటూ ఉన్నాం. అంతే కదండి, ఒకప్పుడు కలరాని మహమ్మారి అంటున్నారు, మీకు తెలుసో తెలియదో. కలరా వ్యాధి వచ్చిందంటే ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోవటం తప్ప మరో గత్యంతరం మనిషికి ఉండేది కాదు. ఇప్పుడు ఆ మహమ్మారి ప్లేస్లోకి మరొక రోగం వచ్చింది, అది ఎయిడ్స్ అన్నమాట. ఇలా మనిషి ఏం చేస్తున్నాడంటే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అని అభివృద్ధికి సూచికలుగా ఈరోజు మనం అనుకుంటున్న వాటన్నింటినీ ముందు పెట్టి చెబుతూ ఉంటారు. ఇకపోతే ముంబైలో ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ అనేటటువంటి పేరుతో ఒక సిటీ కూడా వెలిసింది, మీకు తెలుసో తెలీదు. రిలయన్స్ మొబైల్కు సంబంధించినటువంటి ఆ సర్వీసెస్ సంబంధించినటువంటి సిటీ ఉంది ధీరుభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ అని. ఇంతకు ఏది నాలెడ్జ్, ఏది జ్ఞానము? దేవుడు ప్రతిదానికి నిర్వచనం ఇస్తూ రావటం జరిగింది ఆరంభకాలం నుండి. కారణం ఏంటంటే, నా పిల్లలు ఏది తెలియని వాళ్ళుగా, అజ్ఞానులుగా, చేతకాని వారిగా ఉండకూడదనేది దేవుడి అనాదికాల సంకల్పం. అందుకే యేసువారు మాట్లాడుతూ మాట అంటారు, విరోధించుటకు విభేదించుటకు వీలు కాని మాటలను నేను మీకు ఇచ్చి ఉన్నాను అని లూకాస్ వార్తలో శిష్యులతో మాట్లాడుతూ చెప్తాడు. కనుక ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా నిలబెట్టాలనుకోవడం కూడా పౌలు గారి యొక్క ఆశయమై ఉన్నది.
మనకందరికీ ఆ విషయం తెలుసు. అందుకోసమనే బైబిల్ గ్రంథాన్ని దేవుడు కానీ దేవుడి మనసుని కానీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఏమంటారంటే ఇది ఒక నిఘంటువు లాంటిది, లేక ఇది ఒక సమాధానాల పుస్తకం. ప్రశ్న ఎక్కడి నుంచైనా రావచ్చు, కానీ సమాధానం మాత్రం ఎక్కడి నుంచి చెప్తారండి? బైబిల్. ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్ నుంచి సమాధానం అనేది చెప్పటం యూనివర్సిటీ వాళ్ళకి వాక్యంతో పెట్టిన విచ్చ. కనుక మనం ఆలోచించగలిగితే ఈరోజు మనం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఆవిష్కరణలన్నీ కూడా, మనం కనుగొనబడుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా జ్ఞానమేనా అని బైబిల్లోనికి ఒకసారి ఎంటర్ అయ్యి ఆలోచిస్తే దేవుడు చెబుతున్నాడు మంచి మాట. బైబిల్లో చూద్దాం, యోబు గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం నుండి జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం నుండి జాగ్రత్తగా ఆలోచించాలి. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములు వెతకుదురు, వారు భూమి అంతముల వరకు సంచరించుచు ఉందురు, జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువుగా మనుషులు సొరంగములు త్రవ్వుదురు, వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు, అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుండురు, భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును, దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి, ఆ త్రోవ ఏ పక్షి ఏ క్రూర పక్షి అయినను తెలియదు, దేగ కనులు దాన్ని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు, మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములు వాటి కొద్దుళ్ళ సహితముగా బోర్ల త్రోయుదురు, బండలలో వాడు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును, నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టుకట్టుదురు, మరుగైయున్న వస్తువులను వారు వెలుగులోనికి తెప్పించుదురు, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? ప్రశ్న చూసారా? పైన ఉన్న 11 వచనాల్లో మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఎన్ని ఆవిష్కరణలు ఉన్నాయండి? థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొన్న బల్బు గురించి చెప్పాడు చెప్పండి. అలాగే సర్ ఆర్థర్ కాటన్, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య వీళ్ళందరూ కట్టినటువంటి ఆనకట్టల గురించి చెప్పాడు. సొరంగాలు జవహర్ టన్నల్ అని ఇండియాలో నుండి జమ్మూ కాశ్మీర్లో పెద్ద టన్నల్ కట్టారండి. ఆ టన్నల్ ద్వారా చాలా రవాణా సౌకర్యంగా ఉండటం, ఎంతో లాభాన్ని చేకూర్చిపెట్టడం, ఈ విషయాలన్నీ కూడా దేవుడు నిజంగానండి మనిషి కనుగొన్నటువంటి విషయాల గురించి దేవుడు చెబుతూ, ఏ క్రూర పక్షి కూడా మనిషి కనుగొన్నట్టుగా కనుగొనలేదట, ఏ సింహం కూడా ఆ ఆవిష్కరణలకు నోచుకోలేదట, ఏ దానికి చేతక అనేటువంటి అనేకమైనటువంటి అచీవ్మెంట్స్ మనిషి చేశాడు, వీటన్నింటినీ మనం జ్ఞానం అనుకొని పొరబడతామేమో అని అనుకుని దేవుడు 12వ వచనంలో ఏమన్నాడు? అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, అయితే ఇవన్నీ జ్ఞానం కాదా? మనిషి కనుగొన్నటువంటి విషయాలన్నీ జ్ఞానం కాదండి? దేవుడి డెఫినేషన్ దేవుడిస్తే ఎలా ఉంటుందంటే, ఎవరు చెబితే మనిషి మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరుగుతుందో ఆయనే దేవుడు. ఆయన డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, జ్ఞానము ఎక్కడ దొరుకును అన్నాడంటే, ప్రస్తుతం మనం అనుకుంటున్నటువంటి జ్ఞానానికి సంబంధించిన ఈ ఆవిష్కరణలన్నీ కూడా
జ్ఞానము కాదు. ఇంకా ఇంకా క్లియర్ గా చెబుతూ అది ఎక్కడ ఉండదో చెబుతున్నాడండి. 13వ వచనంకి వచ్చేయండి. 13వ వచనం, నరులు దాని విలువను ఎరుగరు. దీన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రాణులున్న దేశములో, ప్రాణులున్న దేశములో అది దొరకదు అన్నాడు. ఏదది? జ్ఞానం దొరకదట ప్రాణులున్న దేశంలో. మరి ప్రాణులు లేని దేశంలో దొరుకుతుందా? దాని అర్థం అదే కదండి, ప్రాణులున్న దేశములో జ్ఞానము దొరకదు అన్నాడు దేవుడు. ప్రాణులున్న దేశాలు, ప్రాణులు లేని దేశాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఆలోచించండి. ప్రాణులున్న దేశాలు, ప్రాణులు లేని దేశాలు అని రెండు రకాల దేశాలు ఏమన్నా ఉన్నాయా భూమి మీద? చాలా పెక్యులియర్ క్యారెక్టర్ కలిగిన దేశాలు కొన్ని ఉన్నాయండి. మచ్చుకు మీకు కొన్ని చెప్తాను. అసలు దోమలే లేని దేశం ఉంది. దోమలు లేని దేశం చెప్పమంటే చెబుతాం మనం. ఏదది? ఫ్రాన్స్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ప్రపంచంలో ఏ పర్ఫ్యూము రిలీజ్ అయినా కూడా అది ప్యారిస్లో రిలీజ్ అవుతుందండి. పర్ఫ్యూమ్ దెబ్బకు దోమలు నిలబడవు, దోమలు పరారు. అందుకే అక్కడంతా సెంటుమయమే ఉంటుంది కనుక అక్కడి నుంచి వలస వెళ్ళిపోయి మనం మోదవలసికి వచ్చినట్టుగా మిగతా దేశాలకు వెళ్ళిపోతే. ఫ్రాన్స్లో ఉండవండి దోమలు. పాములు లేని దేశాలు కూడా ఉన్నాయండి. అది ఏంటనుకుంటున్నారు? హవాయి ద్వీపంలో పాములే ఉండవట. దోమలు లేని దేశం చెప్పమంటే చెబుతాం, పాములు లేని దేశం చెప్పమంటే చెబుతాం, ప్రాణులు లేని దేశం చెప్పమంటే ఏం చెబుతాం చెప్పండి? ప్రాణులు ఎక్కడ లేవో చెప్పండి. అంటార్కిటికా ఖండంలో ప్రాణులు లేవనుకుంటున్నారా? ఉన్నాయా లేవా చెప్పండి? లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. మనం లేవు అంతే. మనం లేవండి. అంటార్కిటికా ఖండంలో ప్రాణులు ఉన్నాయి. ఆ వాతావరణానికి తట్టుకుని అక్కడ బ్రతికే ప్రాణులు కొన్ని ఉన్నాయి. కనుక ప్రాణులున్న దేశములో జ్ఞానము లేదు అన్నాడంటే, భూమి మీద ఒక మాటలు చెప్పాలంటే భూమి మీద జ్ఞానము లేదు అని యోబు గ్రంథం ద్వారా దేవుడు చెబుతున్నాడు. భూమి మీద జ్ఞానం లేదంటున్నప్పుడు మరి టైటిల్ ఎందుకు పెట్టాం మనం? మహాజ్ఞానం తూర్పు దేశాల్లో ఉందని. ఈ దేశాల్లో ప్రాణులు లేవా? ఆ ప్రాణులకు మహాజ్ఞానం ఎలా వస్తుంది? మరి జ్ఞానం అనేది భూమి మీదే ప్రాణులున్న దేశంలో లేదంటే? ఏమండి, యోబు గారు రాసే సమయానికి భూమి మీద జ్ఞానం పుట్టలేదండి. యోబు గారి గ్రంథం రాసే సమయానికి భూమి మీద జ్ఞానం పుట్టలేదు. అసలు ఎవరి జ్ఞానం అని మనం ఒకసారి ఆలోచించగలిగితే, సొలొమోను గారు జ్ఞానానికి పెట్టింది పేరండి. క్రైస్తవ సోదరులకే కాకుండా క్రైస్తవేతరులకు, మేధావులకు, మిగిలినటువంటి శాస్త్ర ప్రపంచానికి, చరిత్రకారులకు జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరనగానే మొట్టమొదటిసారిగా తలుక్కున మెలిసేటటువంటి పదం సొలొమోను గారు. ఒక సామెత కూడా ఉందండి సొలొమోను గారి గురించి. ఏమన్నా తెలుసా? హీఈస్ యాజ్ వైజ్ యాజ్ సొలొమోన్ అని అంటారు. అంటే మామూలుగా మనం పోల్చేటప్పుడు చిన్న పాప అమ్మాయి బాగుంది అనుకోండి, దేంతో పోల్చని చెప్పండి? చంద్రుని లాగున్నావమ్మా, చంద్రుడిని మించి అందములికించు పాపవి, బుజ్జి పాపవి అని పాట కట్టారు పాట పాతకాలంలో కదా. చందమామ లాగున్నావు పాప అని అంటూ ఉంటారు. అలాగే జ్ఞానాన్ని పోల్చి చెప్పాలంటే ఎవరితో పోల్చాలంటే సొలొమోను గారితోనే పోల్చాలి. మరి ఆ సొలొమోను గారు రచించినటువంటి సామెతల గ్రంథములు, జ్ఞానము అంటే ఎవరు, ఏమిటో, ఎక్కడున్నదో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు ఇవ్వటం జరిగింది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి, జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వివరించుచున్నది, వినిపించుచున్నది అన్నాడు. జ్ఞానము ఘోషిస్తున్నది వివేచన తన స్వరము వినిపించుచున్నది అన్నాడు. ఎవరు ఘోషించే ఈ జ్ఞానము అని మనం ఆలోచిస్తే సామెతల గ్రంథంలోనే బయటపడదండి. ఒక్కసారిగా బయటపడేటట్లయితే దేవుడు మన బ్రతుకు అంతటికి బైబిల్ ఇచ్చేవాడు కాదు. చాలామంది డైరెక్టర్ గారితో మాట్లాడుతూ ఈ మాటను ప్రశ్నగా సంధించడం జరిగిందండి. ఏమైనా తెలుసా అండి, దేవుడి గురించి అంతా ఒక చోట రాయించేసి
దేవదత్తుల గురించి అంతా మరో చోట రాయించేసి, సాతాను గురించి అంతా ఒక చోట రాయించేసి, యేసు వారి గురించి అంతా ఒక చోట రాయించేస్తే సరిపోయేది కదండి, ఈ గొడవలన్నీ ఉండేవి కాదు కదా అని చెబుతూ ఉన్నారు. అలా చేశారనుకోండి మనకంటే ముందు ఎవరు చదువుతారు చేసండి, రోబో చదివేస్తుంది. మనకంటే ముందు రోబో చదివేస్తుంది. ఎందుకు? ఒక్కసారి దాని ముందు అలా అని అలా అంటే అయిపోతుందట. రోబో ముందు బైబిల్ పెట్టారనుకోండి అది గర్రం తిరగాల్సిందండి చుట్టూ, అంత పవర్ ఉంది ఇందులో. జ్ఞానము అనగానే మనం సామెతల గ్రంథం అంతా వెతికినా కరెక్ట్గా ఆన్సర్ దొరకదు. ఇది మనం మైండ్లో పెట్టుకొని కొంత సామెతల గ్రంథంలో చూసి మరికొంత సమాచారం ఎక్కడ దొరుకుతుందా అని లేఖనాలను పరిశోధిస్తూ వెళితే మనకు దొరికే చోట ఒకటి ఉంది. ఆ చోటు కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ, కొరింథీ సంఘానికి రాసిన పౌలు గారి మొదటి లేఖ మొదటి అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన అంటే యేసుక్రీస్తుల వారు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, అందరికీ క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. ఆనాడు జ్ఞానము ఘోషించుచున్నది అని చెప్పాడు ఎక్కడ, సామెతల గ్రంథంలో. ఇక్కడికి వచ్చేసరికి ఆ ఘోషించుచున్న జ్ఞానము కానీ స్వరము వినిపించుచున్న వివేచన కానీ ఎవరయ్యా అని ఆలోచిస్తే కొరింథీ సంఘానికి వచ్చేసరికి మనకు ఆన్సర్ చెబుతున్నారు పౌలు గారు. ఆయన ఎవరో కాదు, ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తే అని. సోక్రటీస్కి ఒక సామెత ఒక బిరుదుందండి చరిత్రలో మీరు గమనిస్తే. అదేంటంటే నడుస్తున్న విశ్వవిద్యాలయము అని పేరుంది. సోక్రటీస్కి నడుస్తున్న విశ్వవిద్యాలయము అని పేరుంది. జ్ఞానము యేసువారు, వివేచన యేసువారు అన్నప్పుడు యేసువారికి రావాల్సిన బిరుదు ఏంటో తెలుసండి, శరీరాన్ని ధరించుకున్న దైవ జ్ఞానము. జ్ఞానానికి తొడుగేస్తే, జ్ఞానానికి శరీరముని ధరింప చేస్తే ఎలా ఉంటుందో, ఆయన యేసుక్రీస్తు. ఆయన యోబు కాలానికి ఉన్నాడా? యోబు గారి కాలానికి ఉన్నాడండి? లేడు. అప్పుడు యోబు గారి కాలానికి ప్రాణులున్నా, ప్రాణులున్న దేశములో జ్ఞానము లేకపోయింది. కారణం ఆయన తరువాత సుమారు, యోబు గ్రంథము సుమారు 1800 సంవత్సరాల క్రీస్తు పూర్వం రాయబడిందండి. క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల్లో జరిగిన సంఘటనల సమాహారం యోబు గ్రంథం. కనుక 1800 సంవత్సరాల క్రితము యేసువారు భూమి మీద పుట్టలేదు. తర్వాత ఏం జరిగిందంటే ఆయన భూమి మీదకి సశరీరుడిగా రావటం, జ్ఞానం అనేది భూమి మీద రంగప్రవేశం చేయటం జరిగింది. ఇప్పుడు ప్రాణులున్న దేశంలో జ్ఞానం ఉందా లేదా మీరు చెప్పాలి. ఉందా? ఆయన ఉన్నాడు ఎప్పుడు యేసుప్రభు? లేడు. లేకున్నా ఎలా ఉన్నాడని చెబుతున్నామా? అది ఆయనకు దేవుని జ్ఞానము, దేవుని శక్తి, వివేచన అనే మాటలే కాకుండా దేవుని వాక్యం అని కూడా పేరు. అవునా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా శరీరధారిగా మన మధ్య నివసించెను అన్నాడు. దేవుడి నోటి నుంచి వచ్చిన బిగ్ బ్యాంగ్ ఆయనే కదా. కనుక ఈ వాక్యము భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆ వాక్యము ఈ భూమి మీద నుంచి వెళ్ళలేదు. అప్పుడు కొంచెం ఉండింది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏమైపోయింది, సర్వ సత్యములోనికి సంపూర్ణంగా భూమి మీదకి రావటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ జ్ఞానము పుట్టిన ప్రదేశం ఎక్కడా, ఇది మనం ఆలోచించాల్సింది. చరిత్రలో జియోగ్రఫికల్గా సాంఘిక శాస్త్రములో దేశాలని భౌగోళికంగా గుర్తించటానికి, రాజకీయంగా గుర్తించటానికి మ్యాపుల యొక్క పద్ధతి, సిస్టమ్ అనేది కనుగొనడం జరిగిందండి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనం ప్రతి దేశంలో వెళ్ళి చూడలేము ఆ దేశం షేప్ ఎలా ఉంటుందో, అదే ఆ ఖండములో ఎన్ని దేశాలు ఉంటాయో, అట్లా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో, వాటిలో ఉన్నటువంటి భౌగోళిక భౌతిక పరిస్థితులు ఏంటో చూడలేం. కనుక ఒక గ్లోబు లాంటిది, ఒక మ్యాప్ లాంటిది కనుగొని అక్కడ ఖండాలుగా విభజించి ఆ ఖండాల్లో దేశాలని,
వాటిని అలుముకుని ఉన్నటువంటి మహాసముద్రాలని చూపించడం అనేది జరుగుతుంది. అది మీకు అందరికీ బాగా పరిచయమైంది. ఐదో తరగతి నుంచి మ్యాపింగ్ స్కిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయటం మనం జరుగుతూ ఉంటుంది. అందులో మధ్యధరా సముద్రం అనేటటువంటి ప్రాంతం ఉంది. మధ్యధరా సముద్రాన్ని బేస్ చేసుకొని భూగోళానికి కరెక్ట్గా మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం మధ్యధరా సముద్రం. ఆ మధ్యధరా సముద్రాన్ని ఆధారంగా చేసుకుని నాలుగు దిక్కులకు దేశాలను విభజించడం జరిగిందండి చరిత్రకారులు. నాలుగు దిక్కులకు అందులో మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్నటువంటి దేశాలలో మొదటిగా తగిలేటటువంటి దేశాలే ఆసియా ఖండంలోని దేశాలు. మధ్యధరా సముద్రానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశాలలో మొదటిగా తగిలే దేశాలే ఆసియా ఖండంలోని దేశాలు. అందులో ఒక పాలస్తీనా, ఒక ఇజ్రాయేల్, భారతదేశం, నేపాలు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, కజకిస్తాన్, చైనా, శ్రీలంక, ఈ దేశాలన్నీ కూడా టచ్ అవుతాయి తూర్పు దేశాల క్రింద. ఈ దేశాలను మనం మైండ్లో మీరు పెట్టుకుని యేసువారు పుట్టిన దేశం ఏది, ఆయన పుట్టిన ప్రదేశం గురించి దేవుడు చెప్పలేదు, కానీ ఆయన పుట్టిన దేశం గురించి మాత్రం బైబిల్లో దేవుడు ప్రస్తావించాడండి. అదేంటి, ఏ దేశంలో పుట్టాడు, ఆ జ్ఞానము ఏ దేశంలో పుట్టడం ద్వారా ప్రపంచానికి పరిచయమైంది అనేది మనం బైబిల్లో చూడాలి. ఏమండి బయట చూడండి ఒకసారి మనం బైబిల్లో ఆలోచిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెతలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపు ఉచితమని చెప్పిరి. ఈ 2 వచనాలు మీరు బాగా గమనించగలిగితే ఇక్కడ 2 రకాలైనటువంటి తూర్పు దేశానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఒకటి మనకందరికీ పరిచయమైన తూర్పు దేశపు జ్ఞానులు. ఈ జ్ఞానులు ఏ దేశపు జ్ఞాని దగ్గరికి వస్తున్నారు, తూర్పు దేశపు వ్యక్తే. యూదయ దేశపు బెత్లెహేము, యూదయ దేశం ఎక్కడుంది, ఏ వైపున ఉంది, తూర్పున ఉంది, ఎలా చెప్పగలరా అది. ఎక్కడ చూశారట నక్షత్రాన్ని వీళ్ళు, నక్షత్రము తూర్పు దిక్కును చూశారట. అర్థమైందా మీకు, నక్షత్రాన్ని ఎక్కడ చూశారట అండి జ్ఞానులు, వాళ్లకు వాళ్ళ దేశానికి తూర్పు దిక్కునుంది. జ్ఞానులు ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చారో ఆ బయలుదేరి వచ్చినటువంటి దేశము తూర్పు దిక్కులో ఉన్నదే, ఆ దేశానికి తూర్పు దిక్కున ఉన్నదే యూదయ దేశం. ఇది మీకు అర్థం కాబట్టి మంచి మాట చెప్తాను. భారతదేశం తూర్పు దేశాల్లో ఒక దేశం కదండి, మరి భారతదేశం తూర్పు దేశాల్లో ఉంది కనుక ఇంకా తూర్పున ఏముండవు అంటారా మీరు, ఏమన్నా తూర్పున ఏముందండి, మనకి తూర్పున ఏముందండి, ఏ ఖాతం, బంగాళాఖాతం ఉంది. మన దేశం తూర్పు దేశమే, కానీ మన దేశాన్ని తూర్పు దేశానికి కూడా ఏముంది, బంగాళాఖాతం ఉంది. తూర్పు దేశాల్లో ఒకటైన విశాఖపట్నం ఎక్కడుంది, తూర్పు వైపున ఉంది. దానికి తూర్పు దిక్కున ఏమలేవా, ఏమున్నాయండి, దాని పైనకి వెళ్తే ఏముంది, విజయనగరం. దానిపైకి వెళ్తే శ్రీకాకుళం. అలా ప్రతిదానికి ఏముంటాయి, తూర్పు దిక్కులు ఉంటాయి. తూర్పు దిక్కున ఉన్న దేశమైనా దాని తూర్పు దిక్కున మరో దేశం కూడా ఉంటుంది. ఇలాగ తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులకు తూర్పు, వాళ్లకు తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశం యూదయ దేశం. ఆ దేశాన్న వీళ్ళు నక్షత్రాన్ని కనుగొన్నారంటే దీన్ని బట్టి మీకు సామెత గుర్తు రావాలండి. ఏమన్నా తెలుసా అండి, ఒకే గూటి పక్షులు ఒక చోట చేరుతాయటండి కదా, ఒకే గూటి పక్షులు. ఏ గూటి పక్షులు, తూర్పు దేశపు జ్ఞానులు. ఆల్రెడీ మహాజ్ఞాని పుట్టాడు ఎక్కడ, తూర్పు దేశంలో. ఈ తూర్పు దేశంలో ఉన్న మహాజ్ఞాన్ని చూడటానికి వచ్చారు మరో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు. ఇప్పుడు మహాజ్ఞానం ఎక్కడ పుట్టింది చెప్పండి, తూర్పు దేశంలో పుట్టింది మహాజ్ఞానం. పుట్టింది తూర్పు దేశంలో, ఆ పుట్టింది మళ్ళంటి చిన్నది కాదు, చిన్న రాయి. ఏం చేసిందట చిన్న రాయి, ఏం చేసిందట అండి,
మహాపర్వతాన్ని ఏం చేసిందట? తునాతునకలు చేసి పౌడర్ చేసేసిందట. చిన్న రాయి అణిచేసిందట. అంటే మళ్ళాంటి రాయి కాదు, అది రియల్ రాక్. అదే లోకంలో ఉన్న ఈ రజలర్ గారు రాకు, యేసుక్రీస్తు రియల్ రాకు, అణిచేసే రాకు, నలిచేసే రాక్ అది. కనుక ఆ రాయి పుట్టింది తూర్పు దేశంలో. పుట్టిన తర్వాత ఏం చేస్తూ వచ్చిందో ఇప్పటి వరకు మన మధ్య జరుగుతున్న ప్రపంచాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అది పుట్టి గిట్టడం అంటే మనతో సాధ్యమయ్యేదే, కానీ మన వరకు సంబంధించింది పుట్టడం గిట్టడం మనతో, పుట్టడంతో స్టార్ట్ అవ్వటం, గిట్టడంతో స్టాప్ అవ్వటం. కానీ యేసువారిది ఏంటి? నాన్ స్టాప్. అంత గొప్పది ఆ జ్ఞానం పుట్టింది, మహాజ్ఞానం పుట్టింది తూర్పు దేశంలోనండి. కనుక మహాజ్ఞానం పుట్టింది తూర్పు దేశంలో. మహాజ్ఞానం ఇప్పటి వరకు నిలబడి ఉన్నది కూడా తూర్పు దేశంలో. ఆ మహాజ్ఞానాన్ని కనుగొనడానికి వచ్చిన జ్ఞానులు కూడా తూర్పు దేశపు వారే. ఇకపోతే ఈ తూర్పు దేశపు జ్ఞానుల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఒకటి ఉందండి. అసలు యేసువారు ఆ సమయంలో పెద్దవాడు ఏం కాదండి, చిన్నపాటి బాలుడు కదండి. బాలుడుగా ఉన్నటువంటి వ్యక్తి నోరు తెరవని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి వాళ్ళు సాష్టాంగపడి కానుకలిచ్చి బంగారము సాంబ్రాణి బోలాన్ని ఇచ్చి ఆయన ఎదుటి సాష్టాంగపడి ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని పోయారంటే నిజంగానండి ఆయన నోరు తెరిస్తే ఎలా ఉంటుందో పరిస్థితి మనం చూసాం. ఏమంటాడైనా, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన నోరు తెరిచి బోధించగా వచ్చినటువంటి ఈ జ్ఞాన వాక్కులు వినటానికి మనం వచ్చాం. మీరు ఏమైనా గిఫ్ట్లు పట్టుకొచ్చారా? ఆయన నోరు తెరవకుండా ఉంటేనే చిన్నవాడిగా ఉన్నప్పుడే గిఫ్ట్లు పట్టుకొచ్చారు జ్ఞానంలో. నిజంగా జ్ఞానులు అన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? పట్టుకొచ్చేస్తారు మా మహాజ్ఞాన గిఫ్ట్లు. గిఫ్ట్లు అనగానే డబ్బులు బంగారం బోలం అనుకోకండి. గిఫ్ట్లు ఏంటో తెలుసా? మీరు తీసుకురావాల్సిన గిఫ్ట్లు ఉన్నోళ్ళు తీసుకురండి, లేని వాళ్ళకి టైం పడుతుంది. ఇక ఏంటనుకుంటున్నారు ఆ గిఫ్ట్లు? మీ గర్భఫలాలే. రెసిడెన్షియల్ యూనివర్సిటీలో చేర్చడానికి చాలామంది గిఫ్ట్లు తీసుకొచ్చారు కదండి, అవి నిజమైన గిఫ్ట్లు. కనుక వాటిని తీసుకురావాలి నువ్వు జ్ఞానులు అనిపించుకున్న వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జ్ఞానము ఉండాలి. అసలు మీరు ఆలోచించగలిగితేనండి, ఎందుకు దేవుడు ఇన్ని దిక్కులు ఉంటే ఒక దిక్కు వైకే వైపే మహాజ్ఞానాన్ని గురించినటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది? ఆయనకు మిగతా దిక్కులు అవసరం లేదా? అవసరం లేనప్పుడు ఎందుకు చేశాడు? ఒకటో దిక్కు పెట్టచ్చు కదా. ఏమండి, దేవుడికి భవిష్యత్తు తెలుసండి. భవిష్యత్తు తెలిసిన దేవుడు ఏం చేశాడంటే యేసువారి మహాజ్ఞానాన్ని తెలుసుకోవటానికి, ఆయన కోసం తపన పట్టడానికి, ఆయన కోసం సాక్షులుగా నిలవపడటానికి, హతసాక్షులుగా కూడా మారటానికి కూడా సిద్ధపడే వ్యక్తులు ఏ దేశంలో నుంచి వస్తారో, ఏ దేశంలో నుంచి ఏ దిక్కు వైపు నుంచి వస్తారో దేవుడికి తెలుసు గనక ఈ తూర్పు దిక్కుని ఆరంభం నుంచి హైలైట్ చేస్తూ వచ్చాడండి. మీరు గమనిస్తే ఏదేని తోట ఎక్కడేసాడు తెలుసండి దేవుడు? ఒకసారి బైబిల్లో చూడండి, ఆదికాండము 2:8 చూడండి. ఆదికాండము 2:8 దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో తోట వేసి అన్నాడు. తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అన్నాడు. అంటే తోట ఎక్కడుందట? తూర్పున వేశాడు. ఎందుకు తూర్పున వేశాడు తోట? దీన్ని ఇలాగే ఉంచితే ఇక కయీను తప్పు చేస్తాడు. కయీను తప్పు చేసిన తర్వాత కయీను ఎటువైపుకి వెళ్తాడు తెలుసండి? 4:4 చూడండి, అదే ఆదికాండము 4:16. ఆదికాండము 4:16 అండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున. చూసారా ఎన్ని తూర్పులు వచ్చేస్తున్నాయో? ఆల్రెడీ దేవుడు తూర్పులో వేశాడు ఏదెను తోట, దానికి తూర్పున వెళ్ళిపోయాడట. ఏమండి, ఇంకా నోహు గారి కుమారులు షేము హాము యాపెతుల సంతత అంతా కూడా ఎటువైపు ఫోకస్ చేస్తూ వెళ్ళిపోయిందో కూడా చూడండి బైబిల్లో 11:11.
రెండవ వచనం అండి, వారు తూర్పున ప్రయాణమై పోచుండగా, వారు తూర్పున ప్రయాణమై పోచుండగా, ప్రయాణం ఎక్కడికి ఎటువైపు పోయింది? తూర్పుకు పోయింది. ఆనాడు తూర్పున దేవుడు ఏదేనులో తోటేశాడు. అలాగే తొలి మానవుని ఆవిష్కరణలో భాగంగా, వాళ్ళ యొక్క సంతతిలో భాగంగా కయ్యను తూర్పు వైపు వెళ్ళాడు. షేము హాము యాపెతుల యొక్క సంతతి అంతా తూర్పు వైపునే వెళ్ళింది. ఇంతకు ఏముంది? మన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతూ ఈ తూర్పు గురించి కొన్ని మాటలు చెప్తూ ఉంటారండి. తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు. విన్నారు ఈ మాట? తూర్పు తిరిగి దండం పెట్టు అంటాడు. తూర్పున లోకానికి తెలిసింది కేవలం సూర్యుడే ఉదయిస్తాడు అని. లోకానికి తెలిసింది ఏంటో తెలుసా అండి? అంతే కదా, సూర్యుడు తూర్పున ఉదయించను అని నేర్చుకున్నాం అంతే. తూర్పున సూర్యుడు కాదు, ఎవరు ఉదయించారు తెలుసా? మలాకి గ్రంథం 4:2 చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. యేసువారు ఏ దేశంలో పుట్టాడని మనం తెలుసుకున్నాం చెప్పండి? తూర్పు దేశంలో. అంటే తూర్పు దేశంలో తూర్పున ఎవరు ఉదయించారు తెలుసా? సూర్యుడే కాదు, నీతి సూర్యుడు కూడా ఉదయించాడు. అందుకే తూర్పుకు చాలా ప్రియారిటీ ఉంది కనుక ఎక్కడికో ఈయన ప్రయాణం చేస్తున్నాడు. సంతతులు అన్ని. కారణం ఏంటో తెలుసా అండి? అసలు అయినటువంటి అసలు సిసమైన నికాసైన జ్ఞానం ఎక్కడ పుట్టిందో తెలుసా? తూర్పున పుట్టింది కనుక ఈ తరాలు అన్నింటినీ ఇటువైపు పంపించడం జరిగిందండి దేవుడు. ఈరోజు ఇదే తూర్పు దేశాల్లో నుంచి ఎంతమంది తెలుసా అండి? ఆది మానవుడు ఎవరు? ఆదాం గారు ఎక్కడ పుట్టారనుకుంటున్నారు? ఆది మానవుని జన్మస్థలం ఆసియా, టర్కీ దేశంలో పుట్టినట్టుగా ఈరోజు దాఖలాలు చెబుతున్నారు. ఈ టర్కీ దేశం ఎక్కడుందనుకుంటున్నారు? తూర్పు దేశంలో ఒకటిగా ఉందండి. తూర్పు దేశాల్లో ఒకటిగా ఉంది. ఆయన ఎలాంటివాడు తెలుసా అండి? మహాజ్ఞానండి, మామూలుడు కాదు. దేవుడేమో చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఏం చేశాడు? ఆదాము ప్రకటెముకల్లో నుంచి ఒక ఎముక తీసి స్త్రీనిగా నిర్మించాడు అని దేవుడి ఇన్ఫర్మేషన్. మరి ఆదాం గారు ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పమంటారా? ఎముకలలో ఎముక, మాంసంలో మాంసం. దేవుడి ఇన్ఫర్మేషన్ ముందు ఇచ్చాడు మాంసం గురించి? ఈయన ఎలా ఇచ్చాడు? తండ్రికి తగ్గతనయుడు, ఈయన చిన్నోడేం కాదండి. అందుకే మొదటిగా పుట్టిన మానవుడిని ఆది మానవుడు అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఆది మానవుడు కాదు, ఆధునిక మానవుడు. ఈరోజు చిన్న కైని వేసుకుంటే, గుట్కా వేసుకుంటేనే కళ్ళు తిరిగి పడిపోయే రకాల మనవాళ్ళు చాలా మంది. దేవుడే అనస్థీషియా ఇస్తే, మత్తు మంది ఇస్తే ఆ మత్తు ఎక్కలేదంటే మత్తుకు లొంగేవాడు కాదు ఆయన. అంత టాలెంటెడ్, తూర్పున పుట్టిన ఆయన, తూర్పున పుట్టిన మొదటి మానవుడు అంత పవర్ఫుల్ అండి. అలాగే అదే తూర్పున పుట్టినవాడే ఎవరో తెలుసా? సొలొమోన్ గారు. ఆయన జ్ఞానం పరిస్థితి ఏంటో చెప్పండి. ఎంత గొప్ప జ్ఞానము మనకు అందరికీ తెలుసండి. నిజంగా రెండు పువ్వులను చరిత్రలో ఇది చెప్తారండి. మనం ఇంగ్లీషు ఫిలాసఫీ చదువుతున్నప్పుడు, లిటరేచర్ చదువుతున్నప్పుడు శాపదేశపు రాణి వచ్చి ఒకటే క్వశ్చన్ బ్యాంక్ పట్టుకొచ్చింది. వస్తూ దేశం నుంచి ప్రశ్నల పరంపర కురిపించిందండి సొలొమోన్ గారి మీద. అలా కురిపించిన వాటిలో ఒక క్వశ్చన్ ఏంటి తెలుసా? రెండు సమానమైనటువంటి స్వభావాలు చూసి చూడగానే పోల్చుకోలేము. అసలు ఇక మనలో మన మాట చెప్పాలంటే డిట్టో రెండు ఒకటే రకంగా ఉండే రెండు పూలను పెట్టిందండి సొలొమోన్ గారి దూరంగా. దగ్గరలో పెడితే ఏం చేస్తాం? మనమేనా కనుక్కోగలం. ఎలా? వాసన చూసి కనుక్కోగలం కదండి. వాసన చూసి దానికి ఇంకా దగ్గర పెడితే ఇంకో మాట ఇంకోటి కూడా చూసి చెప్పచ్చు. పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది ఏది ఆర్టిఫిషియల్ ఏది న్యాచురల్ అనేది. కనుక ఏం చేస్తుందంటే దూరంగా పెట్టి కనబడేటట్టు పెట్టింది. ఆయన చెప్పు సొలొమోన్ గారు, ఏది న్యాచురల్ ఏది ఆర్టిఫిషియల్ అని అడిగిందండి. అని అడగగానే సొలొమోన్ గారి తూర్పు దేశ జ్ఞానం తలుక్కున మెరిసింది. ఏం చేశారు తెలుసా? ఉద్యానవనపు తలుపులు తెరవండి అన్నాడు. ఉద్యానవన తలుపులు తెరవండి అనగానే లోపల నుంచి ఏమొచ్చింది తెలుసా? తుమ్మిది వచ్చింది. తుమ్మిది రాగానే ఎక్కడ వాలుతుంది చెప్పండి? న్యాచురల్ భూమి మీద వాలిపోయింది. వాలిపోగానే ఆన్సర్ తేలిపోయింది. శాపదేశ ప్రాణి ఆన్సర్ చెప్తున్న కాస్కో అదిగో అదే న్యాచురల్ పువ్వు అని చెప్పేసి చెప్పేశాడు అండి.
ఈ టాలెంట్ ఎంతట చేసండి, అప్పటికీ ఆయన కాలంలోనే తూర్పు దేశంలో జ్ఞానులు ఉన్నారనేటటువంటి మాట కూడా దేవుడు చెప్పాడు బైబిల్ చేసండి. ఒకసారి చూడండి, రాజులు మొదటి గ్రంథము 4:29-30 దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథము 4:29-30, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కానీ వివేచన గల మనస్సును సొలోమోనునకు దయచేసెను. కనుక సొలోమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను, ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమై ఉండేను. అంటే అప్పటికి ఎవరి జ్ఞానం అధికంగా ఉందని చెప్పాడు చెప్పండి దేవుడు? తూర్పు దేశములో జ్ఞానులు ఉన్నారు అని ముందే చెప్పాడు దేవుడు. సొలొమోను గారు పుట్టినటువంటి ఆదేశానికి తూర్పున ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఈయన మహాజ్ఞాని అని దేవుడు చెప్పటం జరిగింది. ఆది మానవుడు ఆదాం గారిని చూసిన ఆయన తర్వాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి సొలొమోను గారు చూసిన అటు తర్వాత సొలొమోను కంటే గొప్పవాడు భూమి మీదకి వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన తర్వాత ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పుట్టినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు కూడా తూర్పు దేశాన్ని పుట్టిన జ్ఞానండి. ప్రపంచానికి తెలియని ఎన్నో సంగతులు ప్రపంచానికి తెలియపరిచి గుండె ధైర్యం చెదిరిన వారి యొక్క మనసులో ధైర్యం నింపుచున్నటువంటి మహాజ్ఞాని తూర్పు దేశ జ్ఞాని. అసలు జ్ఞానులు ఎవరు అనిపించుకుంటారు అనేది దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసువారు మహాజ్ఞానం ప్రాణుల దేశంలో ఒకప్పుడు లేని జ్ఞానం ఈరోజు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఆపోసాన పడతారో, ఈ జ్ఞానానికి ఎవరు వారసులు అవుతారో వారేనండి నిజమైన జ్ఞానులు. అలా వస్తున్నటువంటి ఆ జ్ఞానానికి వారసులు అవుతున్న వాళ్ళంతా తూర్పు దేశంలో ఉన్నారు. అలా అనుకొని మీరు తూర్పు దేశంలో ఉంటున్న వాళ్ళందరూ జ్ఞానులు అనుకున్నారు. చాలామంది పొరపడుతూ ఏమంటారంటే, తూర్పు దేశం మహాజ్ఞానంలో తూర్పు దేశం ఉంది కనుక బుద్ధుడు కూడా జ్ఞానే అనుకున్నారు మీరు. ఏమండి, బుద్ధుడు జ్ఞానం అండి? జీవహింస మహాపాపం అన్నాడు. సైన్స్ తెలియదు పాపం. జీవహింస మహాపాపం అంటే భోజనం చేసిన తర్వాత లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి బాడీలో. జీర్ణ రసాలలో ఒకటిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే, మనము తీసుకున్న ఆహార పదార్థాలలో ఏవైనా సూక్ష్మ క్రిములు వస్తే ఖచ్చితంగా వస్తాయండి, నో ప్రాబ్లం. వాటిని చంపేస్తాయండి హైడ్రోక్లోరిక్ యాసిడ్. చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది అది. ఆ యాసిడ్ చంపేస్తుంది ఆ జీవరాశుల్ని. అంటే ఆ సూక్ష్మజీవులు జీవులు కాదా? జీవులే కాకపోతే చిన్నవి. అందుకే ఏమని పేరు పెట్టాం దానికి? సూక్ష్మజీవులు అని. అంటే బుద్ధుడు భోజనం చేయకూడదు. మరి బుద్ధుడు గాలి పీల్చకూడదు తెలుసా? గాలి కూడా పీల్చకూడదు. కారణం ఏంటి తెలుసా అండి? లోపలికి వెళ్ళిన తర్వాత రెస్పిరేటరీ సిస్టంలో మన శ్వాస వ్యవస్థల నుండి వాతావరణంలో నుంచి పీల్చుకున్నటువంటి అనేకమైనటువంటి చెడు వాయువుల్లో ఉన్నటువంటి జీవరాశులను కూడా కిల్ చేసే శక్తి ఉందండి లోపల సిస్టమ్, మన సిస్టంకి, రెస్పిరేటరీ సిస్టంకి. అవి చనిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి. అంతే, క్షణాల్లో జరిగిపోతుంది ఇదంతా మనకు తెలియకుండానే. ఇవన్నీ చేయకూడదు. ఒక ఆర్యభట్ట చూడండి ఏం చేశాడు, నక్షత్రాలు కదలడం లేదని కదలని సిద్ధాంతాన్ని ప్రపంచానికి రుద్దాడు. బట్టతలు ఉంది బుర్ర తప్ప అందులో బుర్ర ఏం లేదు. వివేకానందుడు ఉన్నాడు. వివేకానందుడు ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తుల వారు వెస్ట్రన్ కంట్రీస్కి చెందినటువంటి వ్యక్తి అని చెప్పాడు. అసలు ఈస్టర్న్ కంట్రీస్లో ఏమున్నాయి, వెస్ట్రన్ కంట్రీస్లో ఏమున్నాయి, సదరన్ కంట్రీస్లో ఏమున్నాయి, ఏ వైపున ఏ దేశం ఉందో తెలియనటువంటి వ్యక్తి వివేకానందుడు అనడం కంటే అవివేకానందుడు అనటం కరెక్ట్. మరలా యేసువారు బతికినట్టే సుమారు 33 సంవత్సరాలు బతికాడండి ఆయన కూడా. మృత్యు వాతపడ్డాడు. కానీ యేసువారు ఏమైపోయాడు తెలుసా? మృత్యువుకే వాత పెట్టాడు. అది ఆయన టాలెంట్. కనుక ప్రేమైన దేవుని వారు ఏ దేశంలో ఉన్నా యేసువారిని కనుగొన్న వారే మహాజ్ఞానులు.
ఆ మహాజ్ఞానులు తూర్పు దేశాల్లో పుష్కలంగా ఉన్నారు గనక మహాజ్ఞానం తూర్పు దేశాల్లో ఉంది. మరి పశ్చిమ దేశాల పరిస్థితి ఏంటి బ్రదర్? మనకి డౌట్ రావచ్చు, పశ్చిమ దేశాల్లోనే మహాజ్ఞానం ఉందని చెప్పి అనేకమైనటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా తమకున్నటువంటి డబ్బుల్ని వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని కూడగట్టి ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించడం కానీ, ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివించడం కానీ, అమెరికాలో చదివించడం కానీ, బ్రిటన్లో చదివించడం కానీ, ఆస్ట్రేలియాలో చదివించడం కానీ చేస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లోనే మనకు తెలియని ఎంతో నాలెడ్జ్ ఉంది, అక్కడే జ్ఞానానికి కేంద్రం, అక్కడే పుట్టిందని చాలామంది చెబుతూ ఈరోజు అటువైపు దృష్టి సారిస్తూ ఉన్నారు. మరి వీటి పరిస్థితి ఏంటి అని అంటారా? యేసువారి విషయంలో అమెరికా చేసిన పెద్ద పొరపాటు ఒకటి జరిగిందండి. 1983 అమెరికా అంతవరకు పాఠ్యాంశాలలో బైబిల్ బోధిస్తూ ఉండేదండి. పిల్లలు చదువుకునే పాఠ్యాంశాలలో బైబిల్ బోధిస్తూ ఉండేది. కానీ ఏమైందో ఏమో, ఏ ముసలం పుట్టిందో తెలియదు, కానీ 83 ఏం చేసిందంటే ఒక చట్టాన్ని చేసింది అమెరికా. ఆ చట్టం పేరే లూసియానా చట్టం. మనం ఇంగ్లీష్లో ఏదో సాతాను పేరు లూసిఫర్ అంటూ ఉంటాం కదా, ఇది లూసియానా అనడం కంటే లూసిఫర్ చట్టం అంటే బాగుండేది. ఈ చట్టాన్ని చేసిన తర్వాత ఏం, ఈ చట్టం యొక్క సారాంశం ఏంటి తెలుసండి? బైబిల్ వేరు, సైన్స్ వేరు. బైబిల్ వేరు, హిస్టరీ వేరు. బైబిల్ వేరు, మనకున్నటువంటి నాలెడ్జ్ వేరు. బైబిల్ బైబిలే, మన సైన్స్ సైన్సే. ఇందులో దీనికి జ్ఞానానికి బైబిల్కి ముడిపెట్టకూడదు, ఇది కేవలం మన విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే అని ఆ పాఠ్యపుస్తకాల్లో నుంచి తొలగించడం జరిగిందండి. బైబిల్లో ఎవరున్నారు? మహాజ్ఞాని యేసుక్రీస్తులు వారు ఉన్నారు. బైబిల్ను తొలగించారంటే అర్థం ఏంటి? మహాజ్ఞానం మాకొద్దు. వాళ్ళకి ఏం కావాలో తెలుసా? మహా అజ్ఞానం కావాలి. మహాజ్ఞానం కాదు, వాళ్ళకి కావాల్సింది మహా అజ్ఞానం. ఇక బ్రిటన్ సంగతికి వచ్చారనుకోండి, ఈ బ్రిటన్ కానీ తర్వాత ఆస్ట్రియా కానీ, ఈ ఆస్ట్రేలియా కానీ, ఈ దేశాల్లోనండి ఎంత భయంకరమైనటువంటి కల్చర్ ఉన్న వాళ్ళు పుట్టుకొచ్చారంటే, లియోనార్డో డావిన్సీ ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సంఘములో తనకు సముచిత స్థానము కల్పించడం లేదని సాతాను వంటి మనస్తత్వం గలవారే ఉండి ఆ సంఘస్థులకు యేసువారికి ఏదో అవమానాన్ని మూటకట్టాలనే ఉద్దేశంతో ఏం చేశాడో మీకు అందరికీ తెలుసు. ది లాస్ట్ సప్పర్ అనేటటువంటి ఒక చిత్రాన్ని గీసి అందులో బైబిల్ బోధించని, సత్యం చెప్పని, సత్య విరుద్ధమైనటువంటి, ధర్మ విరుద్ధమైనటువంటి మాట మగ్ధలేనే మరేను పెళ్లి చేసుకున్నాడు యేసుక్రీస్తుల వారు అని చెప్పి ఒక క్రిస్టియన్గా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి సభ్య సమాజానికి ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని పరిచయం చేసినటువంటి వాడిగా మిగిలిపోయాడు. వాడి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నటువంటి వాడు ఎవరు? డావిన్సీ కోడ్ అనే ఫిల్మ్ తీశాడు. ఎవరండి ఆయన? డాన్ బ్రౌన్. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనుకున్నారు? అదే ఫారిన్ కంట్రీస్లో నుంచి, పాశ్చాత్య దేశాల్లో నుంచి వచ్చినవాడు. ఆయనకు ఒక కోడ్ ఉందని, సృష్టికర్తను, సృష్టికర్త కోడుని మర్చిపోయి డావిన్సీ కోడ్ మీద పడ్డాడు. ఇకపోతే బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితులు దేవుణ్ణి వదిలిపెట్టడాన్ని బట్టి, క్రీస్తును అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి ఎలా తయారయ్యారు తెలుసండి? డేటింగ్ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? భారతదేశ కల్చర్లో, మన ఆంధ్రప్రదేశ్ కల్చర్లో కూరలు మార్చుకుంటారండి, అవునా? మహా అంటే చీరలు మార్చుకుంటారు. అక్కడ ఏం చేస్తారు తెలుసా? భార్యలు మార్చుకుంటారు. అది వాడి కల్చర్. సముద్ర తీరంలో వేలాది మంది ఫోటోగ్రాఫర్లు పోజ్ ఇచ్చారు, ఎలా తెలుసా అండి? నగ్నంగా, బ్రిటన్లో. ఇక బ్రిటన్లో మరో సంగతి జరిగిందండి. ఏంటో తెలుసండి? మగ మతాచార్యులు ఇద్దరు పెళ్లి చేసుకున్నారండి. సర్వలోక మర్యాద చొప్పున మనకెవరు లేరని అప్పుడు చేశారు తీసారా లోతు కుమార్తెలు? వీళ్ళు అలా ఆలోచించి ఎవరు లేరులే మనకి ఆడవాళ్ళు అని చెప్పేసి, మనమే ఆడవాళ్ళం, మనమే మగవాళ్ళం, మనమే అటు ఇటుగా ఆడవాళ్ళం అని ఇద్దరు మగ మతాచార్యులు పెళ్లి చేసుకున్నారండి అక్కడ. ఇకపోతే యేసు వారిని పరిచయం చేయటానికి చేతకాని వాళ్లలో ఉన్నటువంటి వాళ్ళు లండన్లో ఉన్నటువంటి ఒక అతను ఏం చేశాడంటేనండి,
జీన్స్ లో జీసస్ అని ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహంలో మామూలు జనరల్ అయితే యేసువారు అంటే ఎలా ఉంటారండి భౌతికంగా మనం ఆలోచిస్తే పై నుంచి క్రింద వరకు ఒకటే డ్రెస్ అంగి అంటాం తర్వాత వెంట్రుకలు బాగా పెరిగి ఉంటాయి గడ్డం ఏం తీసుకొని ఉన్నారు పూర్తిగా గడ్డము మీసం అంతా పెరిగిపోయి ఉంటుంది కదా ఒక యూదుడు ఎలా ఉంటాడో ఇలా ఆహ్వానిస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదండి అలా చేయలేదట కారణం ఏంటట యేసువారు అలా ఆహ్వానిస్తూ ఉంటే దీనంగా ఓల్డెన్ డేస్ కు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉంటాడు బాగుండదు ఇప్పుడు మోడర్న్ గా సిద్ధపరచాలి యేసుప్రభుని అని ఏం చేశారు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ క్రాఫ్ తర్వాత గడ్డం తీసేసి హ్యాపీగా కమాన్ అని పిలుస్తున్నట్టుగా చేశారటండి జీన్స్ లో జీసస్ అని అసలు జీసస్ గురించి అర్థం కానోడు ఇలాంటి పని చేస్తాడండి పౌలు గారు ఏమన్నారు తెలుసండి యేసు వారిని జీన్స్ లో చూపించాలనలేదు అనలేదు యేసుక్రీస్తు దేవుని జ్ఞానం దేవుడు జ్ఞానంగా చూపించాలనుకున్నాడు ఒకవేళ దేవుడికి ఏదన్నా పవర్ ఉంది శక్తి ఉంది అనుకుంటే ఆ శక్తి ఎవరో తెలుసా అది యేసుక్రీస్తు అని చెప్పడం చూపించడం జరిగిందండి యేసువారిని అలా చూపించడం చేతకాని దేశాలండి అవన్నీ పాశ్చాత్య దేశాలన్నీ ఇకపోతే బ్రిటన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నికోలస్ సర్కోజీ లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అండి ఇవన్నీ నికోలస్ సర్కోజీ ఆమె ఆయన భార్య కార్లా అనే ఒక అమ్మాయి ఉందండి అమ్మాయి కాదులేండి ఆంటీ లాంటిదే 40 ఏళ్ళ వయసు ఆమెకి 40 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఏమి పెళ్లి కాకముందు ఎంతమంది ప్రియులు ఉన్నారో తెలుసండి 30 మంది ప్రియులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పాశ్చాత్య దేశాల్లో మహాజ్ఞానం కాదు ఉండేది ఇక్కడ మహా అశ్లీలం ఉంది మహాభయంకరమైనటువంటి అజ్ఞానం ఉంది గడాంధకారంలో మునిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కారణం ఏంటంటేనండి ఈరోజు క్రమక్రమంగా ఫారిన్ కంట్రీస్లో చర్చిలు కనుమరుగైపోతున్నాయండి ఇప్పుడు ఏమొస్తున్నాయి తెలుసండి కంప్యూటర్లో నీకు ఇష్టమయ్యి ఓపెన్ చేసుకుని చూడాలి వినాలి అనుకుంటే చర్చిలో అయ్యగారు ప్రత్యక్షం అవుతారు అసలు ఎంతవరకు ఉంటా చెప్పండి మనకు ఆ జ్ఞానం దగ్గర ఉండి అన్ని దగ్గరుండి నేర్పించి చేస్తేనే నేర్చుకునే పరిస్థితుల్లో ఈరోజు మనిషి ఉన్నాడండి నీ ఇష్టం నాన్న నెట్ ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేస్తాడా చేస్తాడు దేవుడి గురించి కాదు దెయ్యం గురించి ఏదైతే భయంకరమైనటువంటి పాపంలో తీసుకెళ్తుందో అది ఓపెన్ చేస్తాడు కనుక ప్రేమైన దేవుని వారలారా పాశ్చాత్య దేశాలలో ఉన్నది మహాజ్ఞానం కాదు ఆ దేశాలు ఎప్పుడూ దేవుడి జ్ఞానాన్ని పోగొట్టుకున్నాయండి గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుచూ ఉన్నవారే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ తెలియదండి వాళ్ళకి వాళ్ళ దేశాలలో వాళ్ళ దేవాలయాల మీద ఏం రాస్తారు తెలుసండి భారతదేశ దేవాలయాల మీద భూతబొమ్మలు ఉంటాయట దాని వెనకాల ఏదో ఇన్నర్ మీనింగ్ ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు వాళ్ళ దేశాల్లో గ్రీసు దేశంలో ఒక దేవాలయం మీద ఏం రాసింటారు తెలుసండి గ్రీక్ డెల్ఫీ దేవాలయం మీద ఏమని రాసింటారు తెలుసండి నో థై సెల్ఫ్ అంటే అర్థం ఏంటి తెలుసండి నిన్ను గురించి నీవు తెలుసుకో సోక్రటిస్ కూడా తెలియదు తన గురించి తనకి తెలియడం తన్నెవరో సోక్రటిస్ కూడా తెలియదు కానీ సోక్రటిస్ కు తెలియని జ్ఞానం తూర్పు దేశంలో ఎక్కడ బోధిస్తారు తెలుసా ఓ మనిషి నీవెవరు అని ఎప్పుడు చెప్తాం ఫస్ట్ పాఠం అండి అది డిప్లొమా పాఠం అది అవునా ఎవరిని శత్రువు అనే పాఠంలో చెప్పేస్తాం చెప్పండి అంటే తూర్పు పాశ్చాత్య దేశాల్లో పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి మహాజ్ఞానులకు అంతుపట్టని సంగతి తూర్పు దేశంలో క్రీస్తును కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ప్రారంభంలో ఆయిల్ని నేర్చుకున్నంత సులభమైనటువంటి సంగతి నిజంగానండి బైబిల్ గ్రంథాన్ని రచించినటువంటి 40 మంది రచయితలందరూ కూడా ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు తెలుసండి తూర్పు దేశాలకు సంబంధించిన వాళ్ళనండి తూర్పు దేశంలో పుట్టినందుకు అలా పుట్టి మహాజ్ఞాని అయిన యేసువారిని తెలుసుకున్నందుకు మనం ఎంతైనా గర్వపడాలి కనుక ప్రియమైన దేవుని వారలారా మహాజ్ఞానం భూమి మీద ఒకప్పుడు ఉండేది కాదు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చింది ఆ వచ్చిన ప్రదేశం తూర్పు దేశం అది పుట్టినదే తూర్పు దేశంలో అటు తర్వాత ఆ వారసత్వం పునికిపుచ్చుకున్నది కూడా తూర్పు దేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్లో మీరు ఆలోచిస్తే తూర్పు దేశాల్లో బాగా కేర్ ఆఫ్ అడ్రస్ మహాజ్ఞానానికి ఏ దేశం అంటే
ఒక్క భారతదేశం తప్ప మన దేశం కాదండి. ఈ దేశం నుండి సుమారు ప్రపంచంలో 48 దేశాలకు వెళ్తూ ఉంది లైవ్ టెలికాస్ట్. తెలుసు కదా మీకు, మన దేశంలో విశాఖపట్నం నుండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నుండి సుమారు 48 దేశాలకు జ్ఞానం వెళ్ళిపోతుంది. కనుక మహాజ్ఞానం అనేది తూర్పు దేశాల్లో ఉంది అనేది దేవుడు బైబిల్ ద్వారా చెప్పినటువంటి సత్యం. బాగా ప్రిపేర్ అవ్వండి, చక్కగా నేర్చుకోండి, నెక్స్ట్ పాఠానికి సిద్ధం కండి. ప్రార్థన చేసుకుందాం.